नमस्ते तेलंगाना अमरवीर की निवाल अर्पा की बंडी संजय भारतीय जनता पार्टी तेलंगाना राष्ट्र अध्यक्ष संजय गारु नमस्ते 7 సంవత్సరాలు అయ్యింది ప్రతి సంవత్సరం వస్తున్నాము నివాళి అర్పిస్తున్నాము పోతున్నాము పూలు జల్లుతున్నాము కానీ పరిస్థితులు ఎలాంటి మార్పు లేదు 7 సంవత్సరాల తర్వాత గత స్మృతులు గుర్తు చేసుకుంటూ మీ మదిలో మెదిలిన ప్రశ్నలు ఆలోచనలు ఏంటి ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దాంతో పాటు తొలి వెలుగు ప్రేక్షకులకు తొలి వెలుగు అభిమానులకు తెలుగు వెలుగు యజమానులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అనేక సందర్భాల్లో రాజకీయ నాయకులు మనం చెప్పాల్సిన తెలుగు వెలుగు అన్నీ చెప్తూనే ఉన్నది ప్రతిసారి అనేక విషయాలను ప్రజలకు వివరిస్తున్నది వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నది నేను తెలుగు వెలుగును గొప్ప వివరణ కాదు వాస్తవ విషయాలు చెప్తున్నాను అంటే 7 సంవత్సరాల క్రితము ఏం జరిగింది ఉద్యమం నేపథ్యం ఏంది దేనికోసం ఉద్యమం చేస్తాం ఏ లక్ష్యం కోసం ఉద్యమం చేస్తాం ఏ ఆశలు నెరవేర్చడానికి ఉద్యమం చేస్తాము ఇప్పుడున్న పరిస్థితులు ఏంది అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు ఒక పొలిటికల్ పార్టీగా ఒక జాతీయ పార్టీగా ఒక భారతీయ జనతా పార్టీగా ప్రతి సంవత్సరం కూడా మేము రావడము వినడు రావడము నివాళులు అర్పించడము మాత్రం కాదు భారతీయ జనతా పార్టీ చాలా రోజుల నుంచి ఉద్యమాన్ని ప్రారంభించింది ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మీ దశ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి తెలంగాణ వాది కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తి కూడా కష్టపడి జైల్లోకి పోయి లాఠీ దెబ్బలు తిని కేసులు భరించినటువంటి వ్యక్తి కూడా ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారనే బాధపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది కానీ అయినప్పుడు కూడా కష్టపడి మేము సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని మేము లాఠీ దెబ్బలను అమరులు త్యాగం చేసిన వాళ్ళ కాబట్టి మా ఆవిర్భావ దినోత్సవం ఏం జరుపుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో చేస్తూ తప్ప ఎవరు సంతోషంగా వాళ్ళు చేస్తలేరు సాధించుకున్నాం అన్నటువంటి సంతోషం ఉంది కానీ బాధ కూడా ఉంది వాళ్ళకు ఎందుకంటే దేనికోసం సాధించుకున్నాం ఇవాళ ఓవైసీ కుటుంబం కోసమా ఓవైసీ పార్టీ కోసమా కేసీఆర్ ఇవాళ ముఖ్యమంత్రి అన్ని సాధించామని వచ్చి నివాళి అర్పించిన పరిస్థితి ఉంది కదా పదే పదే వాళ్ళు చెప్పే మాట ఒకటే కదా అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం తప్పకుండా అద్భుతము బ్రహ్మాండము 100% ఈ మూడు పదాలు ముఖ్యమంత్రి ఊరించుకుంటూ చెప్పే వాక్యాలు అది ప్రజలు గుర్తించరు గ్రహించరు గమనించిన విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహిస్తున్నాడు ఏం సాధించుండు రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు చేసిండా దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండా ఇంటికి ఉద్యోగం ఇచ్చిండా నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు ఏమైనాయి నీళ్లు ఫామ్ హౌస్ కు నిధులు దారి మళ్ళించు జేబునుకున్నాడు నియామకాలు కుటుంబానికే ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా నిరుద్యోగ భృతి అన్నాడు ఇచ్చిండా నోటిఫికేషన్ అన్నాడు ఇచ్చిండా అసలు దేశంలో ఒక్కరు గుర్తుంచుకోండి మీరు దయచేసి ఏ రాష్ట్రంలోనే కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా హోదాలన్న వ్యక్తి ఒక మాట చెప్తే తప్పకుండా అమలవుతుందని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం ప్రజలు పడుస్తుంది అందుకే అలా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ప్రొజెక్టర్ పెట్టుకోవాలి ఆయన ఆయనకు వినవడే కళ్ళు కనబడాయి చెవులు వినబడాయి ఆయనకు ఒక ప్రొజెక్టర్ పెట్టుకొని ఉద్యమ సందర్భంగా ఏం మాట్లాడింది ఆయన పంటితోని ఏదో ముళ్ళు తీస్తా అన్నాడు మెడకాయ మీద తలకాయను అబద్ధాలు ఆడనన్నాడు అద్భుతాలు వేస్తా అన్నాడు ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ చెప్పింది ఆయన మరి దాని ఏమేమి నెరవేర్చిండో ఒకసారి స్పష్టం చేయాలి సో ఈ 7 సంవత్సరాల్లో మీరు కూడా అధికారంలో ఉన్నారు జాతీయ స్థాయిలో రాష్ట్రం రావడంలో మీ పార్టీ పాత్ర కూడా చాలా కీలకం మీరేం చేశారు అనే క్వశ్చన్ మీరు వేసుకుంటే చేసిందే మేము ఇప్పుడు నేను మళ్ళీ సవాల్ చేస్తున్నా కేంద్ర నిధులు తప్ప కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర నిధులు కేంద్ర సంక్షేమ పథకాలు తప్ప స్వచ్ఛందంగా స్వతహగా ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని కోట్ల ఎన్ని వేలు ఎన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు ప్రవేశించిందో శ్వేతపత్రం విదజమని చెప్పండి ఎందుకు తీసుకొస్తలేరు ప్రతిసారి ఏమైనా జరిగినప్పుడల్లా కేంద్రాన్ని ఇవాళ మీరు ప్రశ్న అడగడం కారణం అదే ప్రతిసారి రాష్ట్ర ముఖ్య జిమ్మికుల ముఖ్యమంత్రినే ప్రతిసారి కేంద్రాన్ని ప్రజల దృష్టి మరలించి కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తాడు కేంద్రాన్ని తిట్టే ప్రయత్నం చేస్తాడు ప్రజల దృష్టి మరలించడానికి పెడితే పెళ్లి కొడతాడు లేకుండా సాగు కొడతాడు ఈయనే అసలు ఈయన ఏం చేసిండు ఈయన ఏం సాధించాడు రైతు బంధు అంటాడు రైతు బంధు ఎప్పుడైతే బై ఎలక్షన్స్ కానీ రైతు బంధు ఇస్తా అంటాడు ఎలక్షన్ అంటే పిఆర్సీ ఏమైందండి పిఆర్సీ ఏది ఇస్తాడు ఎప్పుడు ఇచ్చిండు ఎప్పుడు ఇస్తా అన్నాడు ఎందుకు ఇస్తలేడు ఇవ్వకపోవడానికి కారణమేంది ఇవాళ కోవిడ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రజలను కాపాడలేని దౌర్భాగ్యస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు మళ్ళీ దానికి కేంద్రాన్ని విమర్శిస్తాడు కేంద్రము కోవిడ్ వచ్చిన పరిస్థితుల్లో కేంద్ర మిషన్ నిధులు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాను వరంగల్లో జైలుని కూల్చి మళ్ళీ చంపాలే పైసలు దాని కమిషన్లు ఏదైనా కమిషన్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి
ఇలా దానిలో కేఎంసీ ఉన్నది, హాస్పిటల్లో వరంగల్లో కేఎంసీ ఉన్నది, కట్టడాన్ని వ్యతిరేకిస్తారు, కట్టాల్సిందే. కానీ ముఖ్యమంత్రి ఆలోచన అది కాదు. ఇలా కేఎంసీ ఉన్నది, కేఎంసీకి నిధులు విడుదల చేసాం, ఖర్చు పెట్టాం. కేఎంసీని ప్రారంభించకపోవడం కారణం ఎందుకు? దీనికి ఎందుకు ప్రారంభిస్తలేరు? నిర్లక్ష్యం ఎందుకు? దానికి అధునాతనమైన టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్స్ వచ్చింది, అలా చిలిమెక్కిపోతున్నాయి. దాన్ని ప్రారంభించకపోవడం కారణమేంది? మరి ఇది ఎందుకు కడుతున్నాడు? అదే అర్థమైంది కదా. ఇప్పుడు నేను అంటున్న బతికున్న వాళ్ళ సంగతి తర్వాత చనిపోయిన ఈ 1200 మంది త్యాగం చేస్తే ఈ రాష్ట్రం వచ్చింది. అదే అంటున్నాను నేను. మరి వాళ్ళని పట్టించుకొని పరిస్థితిలో మీరేమైనా వాళ్ళకి భరోసా ఇస్తారా? తప్పకుండా. ఇలా ఆపదలో కష్టాలు ఉన్నది తెలంగాణ వాళ్ళందరికీ భరోసా ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళ ఆత్మస్థైర్యం నింపే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పందాల పుత్రం పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ నమ్మకం విశ్వాసం వాళ్ళ పుట్టిన పార్టీ. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలంటే, ఇలా ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో బందీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి జరగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇంకొక విషయాన్ని కూడా భావిస్తున్నారు, ప్రతిపక్షాలు ఫెయిల్ అవ్వడం వల్ల ఇవాళ కేసీఆర్కి ఒక బలం, ఆ ప్రతిపక్షాల బలహీనత కేసీఆర్కి బలంగా మారింది అని. సో దీన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ప్రతిపక్షాల బలహీనత కాదా? భారతీయ జనతా పార్టీ బలహీనంగా లేదు. భారతీయ జనతా పార్టీ బలహీనంగా లేదు, బలహీన పడదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, ఒక ఆశయం కోసం, ఒక సిద్ధాంతం కోసం మొదటి నుంచి కూడా ప్రాణాలకు తెగించి ప్రాణాలు ఓతున్నాయని చెప్పినప్పుడు కూడా, బాడీలో బుల్లెట్ దిగినప్పుడు కూడా మా నినాదం భారతీయ జనతా, భారత మాతాకి జై, వందే మాతరం నినాదం ముందుకు వస్తాం. అంటే మేమే ఆల్టర్నేట్ అని, మేమే ఆల్టర్నేట్ అని ఒక 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 భావన ప్రజల ముందు పెట్టలేకపోతున్నారు కదా. వాళ్ళు వచ్చింది కదా, అందుకే భారతీయ ఆల్టర్నేట్ కాబట్టి అందరు ఉద్యమకారులు భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు. ఉద్యమకారులు అందరూ దిగొస్తున్నారు భారతీయ జనతా పార్టీకి, పార్టీ వైపు అన్ని పార్టీల నాయకులు బీజేపీలో దిగొస్తున్నారు. ఈ గడిల పాలన ఎదుర్కొనే పార్టీ భారతీయ జనతా పార్టీ. అవినీతి, అరాచక, నిజాం రాక్షస పాలన ఎదుర్కొనే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి దాన్ని వస్తున్నారు. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆశయాలకు విరుద్ధంగా, లక్ష్యాలకు విరుద్ధంగా ఇవాళ కేసీఆర్ కుటుంబం చేతిలో నాశమైపోతుంది. ఇవాళ ఆ తెలంగాణ తల్లి బందీ అయినది ప్రగతి భవన్ లోపల, గడి లోపల బందీ అయింది. ఆ తల్లికి బంధ విముక్తి ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఆశిస్తున్నది, అదే పందా కొనసాగిస్తున్నది. దాని ఆ తల్లిని బంధ విముక్తి ఇవ్వాలనికే ఇలా భారతీయ జనతా పార్టీ పందాన్ని ఎంచుకొని ముందు పోతున్నది. కాబట్టి ఉద్యమకారులందరూ కూడా, తెలంగాణ వాదులందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా ఆలోచించండి. అలా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మేము చేసే పోరాటానికి బాసరగా నిలవండి, మాకు అండగా ఉండండి. ఆ తల్లిని బంధ విముక్తి చేయడమే లక్ష్యంగా భారతీయ జనతా ముందు పోతుంది కాబట్టి మాకు అండగా ఉండాల్సి కోరుతున్నాను. ఈటలు ఎప్పుడు పార్టీలో చేరుతున్నారు? చేరుతారు త్వరలో. ఓకే, ఇది బండి సంజయ్ గారితో తెలంగాణ అమరవీరుల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బండి సంజయ్ గారు చెప్తున్న మాట. ఖచ్చితంగా ప్రత్యామ్నాయం మేమే, తెలంగాణలో ఆత్మగౌరవ నినాదాన్ని మేమే నిలబెడతామని అంటున్నారు. ఇప్పటికే అభివృద్ధి దిశగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తామని అంటున్నారు. కేసీఆర్ని గద్దె దించడమే మా లక్ష్యం అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో రఘు, తొలి వెలుగు.